हाई फ्रेंड्स नैन लोकल ट्रक वाला मेटे टमाटा लोड़ टमाटा लोड़ रात्रि वा रात्रि नैन पड़को वन डे अनोडे पूर्ति मैं एमटी बाक्सको एमटी बाक्सलते एनते वन डे पंप मरी इकडन मैं यदि किराई पड़कोनी ఊరికి వెళ్ళడమే. ఇంకో విషయం ఏంటంటే రాత్రి ఘాట్లో మాత్రం చాలా ఇబ్బంది అంటే ఇబ్బందికరంగా ఉంది. అది కాక ఒక ఐచర్ అయితే బోల్ట్ అయితే లోయలోకి పడిపోయింది. అది వీడియో ఇద్దామంటే అంతగా రాలేదు, ఎందుకంటే నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉంటే అక్కడ ముందర ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి నేను అందుకోసం తీయలేకపోయినా. ఇంకో విషయం ఏంటంటే ఒక బొలూరు ఆయన మిరపకాయల సంచులు ఒక 85 ఏమో ఎత్తినాడు 1.7 బండి, కొత్త బండి, అసలు ఫస్ట్ టైం అంటే వచ్చింది ఆయన వచ్చింది. అది డైరెక్ట్ అది ఆపోజిట్ వెహికల్ వచ్చింటే డైరెక్ట్ గుంతలోకైతే దింపినాడు. ఇంకా బండి 200 లీటర్లు వేసినా అది నా ముందరే మరి అదుకున్నా పడుతుందేమో అనుకున్నా, కానీ అది దేవుని దేవలో వాళ్ళు బతికిపోయినారు. ఇంకా మరి సైడ్ ఆపి ఆయన భయపడుతుంటే మేమే మా బండి సైడ్ ఆపి మా డ్రైవర్ దాంట్లోకి ఎక్కి మేమంతా రైతులకి బంపర్ మీద ఎక్కించి అయితే ఇంకా మేము వెహికల్కి అయితే బయటికి తీసినాం. ఇంకా తీసిన తర్వాత అన్న థ్యాంక్స్ అన్న అని చెప్పినాడు. అన్నా నువ్వు గుంతలో దింపవాగు జాగ్రత్త వెళ్ళిపోని వాళ్ళకి చెప్పి పంపించాం. అది కూడా వీడియో తీద్దామంటే ఇంకా వాళ్ళు టెన్షన్లో ఉండరు, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని మేమైతే తీయలేదు. వీడియోలోకి అయితే తొందరగా అయితే వెళ్దాం. ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఇప్పుడు గట్టాలు అయితే ఉన్నాయని చెప్పినారు. ఆ గట్టలు ఒక 60 ఉన్నాయని చెప్తున్నారు. అది 60 వేసుకుంటే ఇంకా మేము యా డీజిల్ కన్నా వెళ్తాయని ఇంకా వేసుకొని వెళ్ళిపోతాం ఇటు నుంచి. వాళ్ళు అయితే ఇంకా బాక్సులు అయితే ఇయ్యరు, ఎందుకంటే ఇంకా వాళ్ళు అమ్ముడు పోయలే టమాటా పండ్లకి. మొత్తానికి మేము 3 గంటలకు బండి పెడితే వాళ్ళు అమ్మింది 20 బాక్సులు ఏమో అమ్మినారు, అంతే, ఎక్కువ అమ్మలేరు. ఇంకా వాళ్ళు అయితే ఇంకా బాక్సులు అయితే ఇవ్వలేరు కాబట్టి ఇంకా మేము ఎంటీ బండి ఇటు నుంచి పోలేము. బండి అయితే ఎంటీ ఉంటుంది, మేము పై గట్టలు వేసుకొని ఇంకా డైరెక్ట్గా మా ఊరికి అయితే వెళ్ళిపోతాము. సూపి ఎలా బా ఓనర్కి మళ్ళీ మాదేముండదు. మన బండికి అయితే డీజిల్ ఒక 3000 కొట్టిస్తున్న ప్రస్తుతం, ఎందుకంటే దీంట్లో అయితే ఒక 2000 పైగా డీజిల్ ఉంది. 3000 అయితే ఫుల్ ట్యాంక్ అవుతుంది కానీ 3000 కొట్టిస్తున్నా. ఈ బాక్సులు అయితే 120 బాక్సులు ఉన్నాయి. ఇంకా మన బండి అయితే ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ ఊరికినట్టే. ఇంకా ఎందుకంటే వాళ్ళు టైమింగ్ లోడ్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళు చెప్పిన టైంకి మనం పెట్టాలి, లేదంటే ఇంకా వాళ్ళు పొద్దున టమాటాలు ఫెయిల్ అవి ఫెయిల్ అవని బండి ఇంకా ఆడేపోని మళ్ళీ మరుసటి రోజు పంపిస్తారు. ఎందుకు మనం అవ్వాలని మేము బండి వాళ్ళు చెప్పిన టైంకి అయితే పెడతాము. అందుకోసం ఘాట్లో అయితే మనం మెల్లగానే పోవాలి మరి, ఎందుకంటే ఘాట్లో చాలా డేంజర్ కదా. ఆపోజిట్ వెహికల్ వేస్తే మనం కింద దిగాల. దిగున మ్యాక్సిమం 3.5-4 టన్నులు అయితే వస్తుంది మరి 120 బాక్సులు. ఒక్కొక్కటి బాక్సు 25 కేజీలు 27 కేజీల వరకు ఉంటుంది. నందికొట్కూరు దగ్గరికి అయితే వచ్చినాం. మరి మనం ఇక్కడ నుంచి ఒక ఆత్మకూరు ఒక 30 కిలోమీటర్ ఏమో ఉంటుంది. ఆడ అటుకెళ్ళి డైరెక్ట్గా మేము ఆత్మకూరులో వాపి బండి భోజనం గీజనం చేసేసి అక్కడి నుంచి కొట్టేదే ఉంటుంది. ఎందుకంటే సింగల్ రోడ్డు, డేంజర్ రోడ్డు, ఘాట్ రోడ్డు. ఆ రోడ్డు మీరు చూడండి ఎలా ఉంటుందో. మనకైతే ఇక్కడ నుంచి ఇంకా మెరకల్ లోడు బండ్లు ఎక్కువైతే కనపడతాయి. వాళ్ళు ఆ ఫోటో లోడ్ అయితే చాలా హైట్ అయితే వేసుకొని ఉంటారు. వాళ్ళు ఎలా పోతారో మనకి తెలియదు. వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈయన షగలైలండ బొల్లరాపై బొల్లరాలే. ఈ బొల్లరాయన అయితే 90 వేసుకున్నాడు. మరి
వాళ్ళు మన గుంతలో పడితే మాత్రం అది బండి అయితే చాలా ఒరుగుతుంది. నేను చూసి దానికి చాలా హైచర్కి అయితే చాలా ఎత్తున్నాడు ఇక మంచి ఓవర్టేక్ అయితే చేస్తాం మరి. ఇంకా ఇక్కడే వాళ్ళు వెనక ఉండాలి కదా, మనం కూడా టైమింగ్ లోడ్ మనది 3 గంటలలోపు అక్కడ పెట్టాలా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఈ హైచర్ అయితే లోయలకు పడిపోయింది. అది ఎలా పడింది అంటే ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు ఈయన ఏం చేసినాడు హైచర్ ఆయన కొంచెం లెఫ్ట్ సైడ్ కట్ చేసినాడు, అది గుంతలోకి పడిపోయింది టైరు. అది అట్టే వరకు లోయలకు పడిపోయింది. మళ్ళీ వీళ్ళకి ఏమైనా దెబ్బలు తగిలాయో మరి లేవో తెలియదు. అక్కడ నిలబడి వీడియో దిద్దామంటే ఇక్కడ మనకి ఆపోజిట్ వెహికల్ చాలా ట్రాఫిక్ అవుతుందని నేనే ముందరకొచ్చిన. మరి ఆయన ఆయన ఎలా దింపాడో ఎలా లేదో పాపం. వాళ్ళు మార్కెట్కు చేరుకుంటారో చేరుకోలేదు. అదైతే ఇంకా బండి లోయలకు పడిపోయింది. వీళ్ళు దీంట్లో ఉన్న సరుకు మొత్తం వేరే లారీకి లోడింగ్ చేస్తున్నారు. 10 వరకు వాళ్ళు వస్తారు. అదే మార్కెట్కి అయితే మనకి తెలియదు. ఈ దారిలో అయితే చాలా జాగ్రత్త అంటే ఎంత జాగ్రత్తగా నడపాలి బండి. కళ్ళు 4 కళ్ళు పెట్టుకొని నడపాలి ఈ బండి. ఎందుకంటే ఇవి లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ గుంతలు ఎక్కువ ఉంటాయి. మధ్యన ఒకటి రోడ్డు సింగిల్ రోడ్ కాబట్టి ఆపోజిట్ వెహికల్ వేస్తే అసలు అప్పుడు ఎక్కడ పోవాలో మనకి తెలియదు. ఆర్టీసీ వల్ల అయితే అసలు దిగరే దిగరు. ఇంకా ఈయన చూడండి ఇలా గుద్దుతుంది, బ్రేక్ డౌన్ అయింది నాది కూడా బండి. మామూలు బ్రేక్ ప్యాడ్లు పోయినాయి, అది కంట్రోల్ అయితే అయ్యలేదు. అందుకోసం మనం కూడా మెల్లగా పోవాలి, లేదంటే ఇప్పుడు డైరెక్ట్గా లారీకి గుద్దుతుంటే నేను కూడా. అయినా కూడా లారీ అయినా లోడు సరిగ్గా పొందించలేరు. అది నెట్టు అది మొత్తం రైట్ సైడ్ అయితే వంగిపోయింది. అది కూడా ఎక్కడైనా ఆయన ఆపి నిలబడి కొంచెం కట్టుకుంటే బాగుంటుంది మరి. లేదంటే ఆయన కష్టమే మరి. ఎక్కడైనా సంచులు కింద పడిపోతే ఒక్క డ్రైవర్ ఒక్కడుంటే అది చాలా కష్టమైన పని. ఇంకా తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుంది. యాదప్ప బండి ఇది, దీనికైతే 70 సంచులు ఏమో వేసినారు మరి. ఈ బండి అది ఇంట్రో, ఇది బాగానే ఎక్కింది. అయినా కూడా దీని కూడా ఇప్పుడు BS6 బండి కదా, పికప్ అయితే చాలా బాగుంది అంటున్నారు అంటారు దీనికి. అయినా కూడా ఇది 70 సంచులు వేసుకుని గాడ్ బాగానే ఎక్కింది మరి. 70 ఉన్నాయో 60 ఉన్నాయో మనకే తెలియదు, అది నెట్ చూసి చెప్తాను నేనైతే. ఇంకా ఇక్కడ నుంచి మనకి ఇంకా దూరణాలు అయితే దాటిపోయింది. ఇది మొత్తం ఇక్కడ నుంచి డబల్ రోడ్ ఇంకా టోల్గేటు. దీనికైతే ఫాస్ట్టాగ్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా తీసుకునేది మరి. ఇటు నుంచి మనకైతే ఏం భయం లేదు. ఇంకా ఎవడన్నా కొంచెం కొట్టు దొరికితే టీ తాగుదాం. ఇంకా మనది బండి అయితే టమాటా పండ్లు అన్లోడ్ అయినాయి. వాళ్ళు బాక్సులు ఇవ్వమన్నారు. ఓనర్తో నేను అక్కడ మాట్లాడి అయినా వీళ్ళు అయితే బాక్సులు ఇయ్యారని చెప్తున్నారు అంటే సరేలే మీరు ఆడే ఇడిచిపెట్టి రండి ఇంకా ఊరికి అన్నారు మా ఓనర్ అయితే. ఎంటీ బండి ఎత్తుకు పోవాలని నేను ఇంకా మా ఊరు వాళ్ళకి ఫోన్ చేసి గట్టలు ఉన్నాయని అడిగి ఉన్నాయి 60 గట్టలు ఉన్నాయని చెప్పినారు. ఇంకా 60 గట్టలు అయితే లోడ్ చేసుకొని ఇంకా మన ఊరికైతే వస్తున్నా. మధ్యన ఏమన్నా దొరికితే వేసుకుందాం అనుకున్నా కానీ ఇంకా ఏం దొరికలే. 60 గట్టలు అయితే బాడీ లెవెల్ అయినాయి. మనకు కూడా బండి ఘాట్లో కొంచెం సాఫ్ట్గా పోతుంది, కొంచెం మెల్లగా పోతాం, డీజిల్ అన్న మిగిలిద్దామని నేను కూడా అనుకున్నా. 60 గట్టలు అయితే స్ట్రైట్గా వెళ్తే మనం విజయవాడకి అయితే పోతాం. మనం స్ట్రైట్గా వెళ్ళకుండా మనం లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి మన ఊరికి. టైం అయితే 7:08 కావస్తుంది. అయినా కూడా మంచి అయితే తగ్గుతం లేదు. అసలు ఆ కొండలు అయితే అసలు కొంచెం కూడా కనబడతలేదు మరి. మనం కూడా 6-5 గంటల అప్పుడు వస్తే ఇంకా అసలు ఏమేమి కనబడదు. రస్తుంది మొత్తం మన ముందు ఆ గ్లాస్కి అయితే మంచుతో మొత్తం కప్పు పడిపోతుంది. అసలు ఏం దారి కనబడదు, మొత్తం కవర్ అవుతుంది. ఇవి మొత్తం తైలం చెట్లు, ఇవి చిన్న అడవి ఇది. మా ఊళ్ళో తైలం చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా కాస్త ముందర పోతే ఇంకా ఎడనా ఒక తన బండి ఆపే టిఫిన్ అయితే చేద్దాం మరి. టిఫిన్ చేసి ఇంకా నేనైతే ఇంకా పండుకుంటా, మా డ్రైవర్ నడుపుతాడు. ఆ లోడ్ చూడన్నారు సరిగా మొత్తం రైట్ సైడ్ అయితే ఒరిగిపోయింది. రాత్రి నేను చెప్పిన కదా అదే లోడ్ అది కట్టుకోండి మంచిది అనుకున్నా, అయినా ఆయన కట్టుకోలేదు. ఇంకా ఎడనా ఒక తన అయితే అది మొత్తం లోడ్ మొత్తం కింద జారిపోతుంది. వెహికల్ ఏమో ట్రబుల్ ఇచ్చినట్టు అయింది. అనుకున్నాను లెఫ్ట్ సైడ్ అయితే ఆపినారు దాన్ని. అది ఏమైందో మరి మనకైతే తెలియదు. మనం ముందరైతే కాలువ, ఇదైతే శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తున్నాయని అనుకుంటున్నాను. నెల్లు చాలా పెద్ద ఉంది కాలువ. మనం వీటి నుంచి కరుపు వేసిన అవతలు పోతామో పోలేమో తెలియదు మనకైతే. మన కాలువ అయితే చిన్నగా ఉంటాయి కదా,
ఇక్కడ కన్ఫిడెన్స్ అవతల పోయి వెళ్తాం. వాతావరణం అయితే ఇక్కడ చాలా చల్లగా ఉంటే చల్లగా ఉంది. మాకు ఇక్కడే పరుపులు వేసుకొని పండుకోవాలనిపిస్తుంది. చెట్లు చూస్తే గుంపులు గుంపులు ఉన్నాయి మన రోడ్డుకి. ద్వారణలోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ రైట్ సైడ్ తిరిగితే శ్రీశైలంకి పోతాం. మేము ఇంతకుముందు అయితే బైక్లు వేసుకుని పోయింటి. ఘాట్ అయితే చాలా అంటే డబుల్ రోడ్ ఘాట్ అయినా కూడా బాగానే ఉంది. ఘాట్ రోడ్ అది ఇక్కడ నుంచి మనం సింగల్ రోడ్ ఇంకా ఘాట్లో ఇంకా పోవాలి. ఇప్పుడు మాకైతే వస్తప్పుడు ఒక బుల్లర్ ఆయన 80 90 సంచులు ఏమో 85 సంచులు ఏమో వేసుకున్నాడు. కొత్త బండి ఇంకా కొత్త బండి ఇంకా మంచి కొత్త డ్రైవరు ఇంకా ఫస్ట్ టైం అంటే లోడ్ ఎత్తుకునింది. ఇంకా చూడు ఇంకా బండి ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు ఇంకా ఈయన భయపడి కొంచెం లెఫ్ట్ సైడ్ దింపినాడు బండి. ఇంకా బండి రెండు కానీ ఇట్లా లేచినాయి కింద పడింది అనుకున్నాం మేమైతే. ఇంకా దయందలే వాళ్ళకైతే ఏం కాలేదు. ఇంకా మా బండి సైడ్ కాపి వాళ్ళ బండి ఆయన భయపడుతుంటే ఇంకా మా డ్రైవర్ ఎక్కించి పైన ఉన్న రైతులు కింద దింపి బంపర్ మీద వాళ్ళకి నిలబెట్టి మేము ఇంకా దానికి బయటికి అయితే తీసినాం. ఆయన తీసిన తర్వాత ఆయన బాగా వచ్చారులే అన్న బాగా తీసారు. నానైతే కొత్తగానే నాకు తెలియదు కదా అందుకోసం ఇంకా ఒకటేసారి మీదకి వచ్చినప్పుడు బండి ఇంకా దింపేసి అని చెప్పా. సర్లే అన్న మేముండి ఏం చెప్తే ఆయనకి ఆపోజిట్ వెహికల్ వచ్చినప్పుడు నువ్వు అట్టే ఆడే ఉండు లైట్లు టిప్పర్లు కొడితే వాళ్ళు ఆటోమేటిక్గా దిగుతారు అని చెప్తే ఇక్కడ నుండి సింగల్ రోడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ గుంతలు అయితే చాలా లోతుగా ఉన్నాయి. మనం లోడ్ వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బండి ఒక సైడే వరుకుతుంది. ఇంకా ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది. వర్షాకాలం వస్తే మాత్రం విపరీతంగా ఇంకా బురద ఇంకా అస్సలు బండ్లు దిగబడిపోతాయి. ఇంకా బండ్లు ఇంకా ఆడే వాళ్ళ ఒక గంట అస్సలు ట్రాఫిక్ జామ్ అయితే మాత్రం ఇక్కడ బండి అయితే బయటికి రాలేవు. ఈ కోతులు అయితే చాలా దెబ్బలు ఉన్నాయి. మేము ఏమన్నా వేసామని చెయ్యి బయటికి పెడితే అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. కానీ ఇంతకుముందు వచ్చినప్పుడు దాంట్లోకి అయితే అరటి పండ్లు అయితే తెచ్చిపోయింది. ఆ అరటి పండ్లు నేను మర్చి చేస్తేనే తేలేకపోతుంది. బండి బ్రేక్ డౌన్ అయ్యి డైరెక్ట్ కొండకు గుద్దింది. ఇంకా అక్కడ పోయి ఇరుకపడింది. ఇంకా బండి ఇక్కడ పోదు అక్కడ పోదు. డ్రైవర్ క్లీనర్ మనకి తెలియదు. ఆయన సప్ప కూర్చున్నాడు. ఇంకా బండి ఎక్కడ పోవడంలే కదా ఇంకా సప్ప కూర్చున్నాడు. నైట్ పూట ఆపోజిట్ వెహికల్ వేసి వెళ్తూరు అనేది కనపడదు. అందుకోసం ఎక్కడ పోయి తెలియదు బండ్లు. మనమైతే ఇంకా డబుల్ రోడ్కి అయితే దగ్గరికి వచ్చినాము. రాత్రి అయితే అది హెచ్ఆరు కింద లోయలకు పడిందని చెప్పినాను కదా. అది హెచ్ఆరు లేపడానికి అయితే రెండు క్రేన్లు అయితే వచ్చినాయి. మరి ఎత్తినాయి అక్కడైతే హెచ్ఆర్ అయితే లేదు. ట్రాఫిక్ క్లియర్ కావడం కోసం రాత్రే లోడింగ్ అయ్యి రాత్రే క్లియర్ చేసినారు. క్రేన్లు మాత్రం ఇక్కడే ఆగిపోయినాయి. మరి ఇప్పుడైతే బయలుదేరుతుంటాయి. మరి ఇది ఏం కడ్డీలు లోడేమో. ఇది కడ్డీలు ఈ లారీ వాళ్ళకి చాలా ఇబ్బంది అంటే ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదైనా వెహికల్ వెనక నుంచి వచ్చిందనుకో లెఫ్ట్ సైడ్ దింపుకోవాలి. మరీ ఆపోజిట్ వెహికల్ వచ్చిన అలాగే దింపుకోవాలి. వాళ్ళు కింది గాడ్ దిగేంత వరకు కిందికి పైకి కిందికి పైకి పోతూనే ఉంటారు. ఇంకా డబల్ రోడ్కి అయితే వచ్చినాం. మరి దీనికి 3.5 టన్లు 4 టన్లు వేసుకున్నాం అనుకో చాలా టైట్ అవుతుంది. ఇంకా వచ్చేటప్పుడు మనకి ఎక్కలేకపోతుంది. ఎందుకంటే ఫస్ట్ సెకండ్ గేర్లోనే రావాలి. ఎందుకంటే ఇంకా తర్వాత గేర్ అడిగితే ఇంకా గేర్ కట్ట అంటుంది బండి. ఇంకా మేము ఏం చేస్తామంటే ఈ మొత్తం ఘాట్ ఉంది కదా, ఈ ఘాట్ ఎక్కిన తర్వాత ఒక 10 నిమిషాలు పైకి ఘాట్ ఎక్కిన తర్వాత బండి నిలబెట్టుకొని ఒక 5 నిమిషాలు కొంచెం ఇంజన్ చల్లబడే వరకు ఆడే ఉండి మరి అక్కడి నుంచి బయలుదేరుతాం. ఇంకా
ఎప్పుడు వచ్చినా కూడా అంతే కానీ. సుగ్గి వాళ్ళైతే ఆటో 3 గంటల ఆటో అయితే తీసుకుని పోతున్నారు. అది బండి అయినా కూడా బాగానే ఎక్కుతుంది. అది దాంట్లో కూడా 10 మంది కూర్చున్నారు. చిన్న ఆటోల్లో అయితే పోతున్నారు సుగ్గి వాళ్ళు గుంటరికి అనుకుంటా. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది ఇక్కడ వీళ్ళకి 50 రూపీస్ ఇవ్వాలి. వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఇచ్చినాం, వచ్చేటప్పుడు అయితే అక్కడ ఇచ్చేసినాం. ఇప్పుడైతే మనం ఇవ్వడం అవసరం లేదు. మనమైతే కర్నూలు దగ్గరికి అయితే వచ్చినాం. మరి అక్కడ సిటీలో నుంచి వెళ్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చిన్నమ్మ సర్కిల్లో నుంచి వెళ్తున్నాం. బ్రిడ్జి కింద నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది హైవేలో అని చెప్పినారు. చూద్దాం, అయినా కూడా పోదాం, వెళ్దాం. ఇదే చిన్నమ్మ సర్కిల్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కింద నుంచి పోవాలి మనం. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే వీటికి ముగిస్తున్నాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.